ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. గుజరాత్లో బిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ తన నియోజకవర్గంలో వీధుల్లో పర్యటించారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో వారణాసిలో ఇటీవల నిర్మించిన శివపూర్ పుల్వారియా లహర్తారా రహదారిని పరిశీలించారు. ఈ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధాని మోదీతోనే ఉన్నారు. ప్రధాని మోదీ రాక తెలుసుకున్న అక్కడి ప్రజలు అర్ధరాత్రి వేళ బయటికి వచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడున్న ప్రజలతో ప్రధాని కరచలనం చేసి అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను కాశీకి చేరుకున్నప్పుడు శివపూర్ పుల్వారియా లహర్తారా రహదారిని పరిశీలించాను. ఈ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది. వారణాసి దక్షిణ ప్రాంత ప్రజలకు ఈ రహదారి చాలా ఉపయోగకరంగా ఉందంటూ రాసుకొచ్చారు. విమానాశ్రయం లక్నో, అజంఘడ్ మరియు ఘాజీపూర్ వైపు వెళ్లాలనుకునే బీహెచ్యూ, బీఎల్డబ్ల్యూ మొదలైన దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 500,000 మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో 660 కోట్లతో ఈ రహదారులను నిర్మించారు. బీహెచ్యూ నుండి విమానాశ్రయానికి ప్రయాణ దూరం 75 నుండి 45 నిమిషాలకు తగ్గుతోంది. అదేవిధంగా లహర్తార్ నుంచి కచారీ చేరుకునే సమయం కూడా 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.